నామములో మీ శుభములు పాస్కాకాలపు మొదటి గురువారము మొదటి పఠనము పుణిత పేతు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు తోటి సంఘ పెద్దనైన నేను మీ సంఘ పెద్దలను హెచ్చరించుచున్నాను క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మునర్చబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును నేను విన్నవించినది ఏమనా మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడు దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసీరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యో నా పుత్రుడవకు సిమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరశక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చదెను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక